ప్రేమించి నిశ్చితార్థం చేసుకున్న ప్రియుడు కొద్ది రోజులకే పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పడంతో న్యాయం కోసం 5 రోజులుగా ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బయటాయించిన సంఘటన ముస్తాబాద్ మండలం తెర్లుమతి గ్రామంలో చోటు చేసుకుంది. గత 5 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నానని నమ్మబలికిన యువకుడు 3 సంవత్సరాల క్రితం ప్రియురాలను నిశ్చితార్థం చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత ప్రియురాలు బయట పెళ్లి చేసుకోనని మొండికేయడంతో ప్రియుడి ఇంటి ముందు న్యాయం కోసం ప్రియురాలు బయటాయించింది. తనకు న్యాయం జరిగేంత వరకు ప్రియుడి ఇంటి ముందు నుంచి కదిలేది లేదని స్పష్టం చేసింది. సూసైడ్ చేసుకున్నాక ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక మళ్ళీ ఎంగేజ్మెంట్ చేసుకున్నాక 3 ఇయర్స్ ఆగమన్నారు. బిడ్డ వల్ల నా వల్ల సిమ్ బిడ్డ పెళ్ళి అని చెప్పుకుంటే 3 ఇయర్స్ ఆపి ఇప్పుడు పెళ్ళి చేసుకోము, ఏం చేసుకున్నారు చేసుకోరు అని మాట్లాడుతున్నారు. ఇంటికి వచ్చి రింగ్ పెట్టి తిని ఎంగేజ్మెంట్ చేసుకొని వేరు ఇప్పుడు చేసుకోమని మాట్లాడుతున్నారు. ఆ రీజన్ కూడా తెలియదు ఎందుకో అర్థమవుతుంది. వచ్చిన రోజు ఉన్నారు, గొడవ పెట్టుకున్న గొడవ అయింది. లోపలికి వెళ్ళి తలపెట్టుకొని వెనక నుంచి ఇంటి కోడ నుంచి పారిపోయారు. ఇప్పటివరకు వాళ్ళు రాలేరు. 4 రోజులు అవుతుంది ఇప్పుడు ఏం స్పందిస్తలేరు. మరి 4 రోజుల నుంచి ఎట్లుంటున్నావు? మరి 4 రోజులు తిండి లేదు, నిద్ర లేదు, ఏది లేదు. వస్తారని వెయిట్ చేస్తున్నాం. మరి ఇంకా వస్తలేరు వాళ్ళు. అంటే ఎందుకోసం పెళ్లి చేసుకోమని? పెళ్లి చేసుకోవాలని. అంటే వాళ్ళు ఎందుకు నిరాకరిస్తారు? ఏమో అసలు రీజన్ తెలియదు. కట్నమే అనుకుంటున్నాం రీజన్. అదని కట్నం కోసం అని ఇంత చేస్తుండని అనిపిస్తుంది. అని చేసుకోమని అయితే అంటున్నారు. కట్నమే నొక్కుంటారు అంతేనా? అంతే. మరి ఇట్లా నువ్వు ఎన్ని రోజులు ఉంటా అనుకుంటారు? నీ డిమాండ్ ఏంటి? నా డిమాండ్ ఏం లేదు, పెళ్లి చేసుకోవాలంతే. చేసుకున్న దాకా ఇక్కడనే ఉంటా, వాళ్ళు రావాలి ఇక్కడికి అంతే. నా జీవితం నాశనం అయింది అందరికి తెలిసింది. ఇప్పుడు వాళ్ళు వచ్చి పెళ్లి చేసుకొని ఇంట్లోకి తీసుకొని పోవాలంటే.